ఢిల్లీ నుంచి 1600 కిలోమీటర్ల దూరంలో కోల్కతా. ఇది చూడండి, ఈ మార్కెట్ ఎంత రద్దీగా ఉందో. గత 2 నెలల్లో ఈ ప్రాంతంలో కోవిడ్ కేసులు దాదాపు 80 రెట్లు పెరిగాయి. జనం భయపడుతున్నారు, కానీ పొట్టుకూటి కోసం వీళ్లు పనిచేయాల్సిందే. అందుకు చెల్లిస్తున్న మూల్యం ఇది. సమీపంలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రి గేటు దగ్గర ప్రాథమిక చికిత్స పొందడానికే జనం ఇక్కట్లు పడుతున్నారు. ఇక్కడ 100ల సంఖ్యలో ఉన్న బెడ్లన్నీ నిండిపోయాయి. రోగులు ఇంకా వస్తూనే ఉన్నారు. మా డాక్టర్లం ఇలా ఎంతకాలం కొనసాగగలమో నాకు తెలీదు అంటున్నారు డాక్టర్ కుల్దీప్ బాటాబాల్. యుద్ధం కూడా ముగుస్తుంది, కానీ కోవిడ్ మాత్రం వరుస పెట్టి వెల్లువలుగా వస్తోందని అన్నారు. ప్రపంచంలో ప్రతి 6గురిలో 1 ఇండియాలో నివసిస్తున్నారు. దేశంలో అత్యంత జనసమ్మర్దం ఉన్న నగరాల్లో కోల్కతా ఒకటి. ఒకే గది ఇళ్లలో జీవించే కుటుంబాలను కోవిడ్ తాకింది. ఇక్కడ దూరం పాటించడం అసాధ్యం. అమిత్, ఆర్తి పర్షాద్ల 63 ఏళ్ల తండ్రి కోవిడ్ వల్ల చనిపోయారు. ఆయన్ను కాపాడుకునేందుకు వాళ్ళు తమ దగ్గరున్న డబ్బంతా ఖర్చు పెట్టారు. ఇక్కడ వైరస్ అప్రతిహతంగా వ్యాపిస్తోంది. ఆ క్రమంలో మరింత ఆందోళనకరమైన కొత్త రూపాల్లోకి మారుతుంది. భారతదేశమంతటా వేగంగా వ్యాపిస్తున్న కొత్త వేరియంట్ ఇప్పుడు బ్రిటన్ సహా 40కు పైగా దేశాలకు పాకింది. ఇప్పుడు ఇది ఒక్క భారతదేశ సమస్య కాదు. ఈ దేశంలో జరుగుతున్న పరిణామాలు ఈ సంక్షోభం నుంచి ప్రపంచం ఎలా కోలుకుంటుందనే దానిని ప్రభావితం చేయగలవు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్తో నేను మాట్లాడాను. ఇప్పుడు ఇండియాలో ఏం జరుగుతోందనే దాన్ని ప్రపంచం ఎందుకు పట్టించుకోవాలి? This virus does not respect borders. ఈ వైరస్ కు దేశాల సరిహద్దులు తెలియదు, జాతీయతలు తెలియదు. ఇది వ్యాపిస్తోందని మనకు తెలిసేలోగా ఇది వ్యాపిస్తుంది. ఈ వైరస్ రెప్లికేట్ అవుతూ ఉంటే, రెట్టింపు అవుతూ ఉంటే కొత్త వేరియంట్ల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఈ వేరియంట్లు చివరికి ప్రపంచమంతా వ్యాపిస్తాయి. అలా జరగకుండా మనం ఆపలేం. We will not be able to stop that from happening. దీని నుంచి బయటపడటానికి ఒకే ఒక మార్గం, అందరికీ వ్యాక్సిన్ వేయడం. కానీ వ్యాక్సిన్ సరఫరా చాలా చాలా తక్కువగా ఉంది. ఈ దేశానికి కోట్ల కొద్ది టీకా డోసులు అవసరం. దేశం ఒంటరిగా ఇదంతా చేయడం కష్టం.